హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవన్నీ బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఆక్షన్ ఆప్షన్ కాదు గుర్తుపెట్టుకోండి శ్రీరామ్ ఆటోమాల్ ఆక్షన్ ఆప్షన్ కాదు ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా హెచ్ డీఎఫ్సీ కానీ కోటక్ కానీ ఐసఐసిఐ ఎస్బీఐ వాళ్ళు కార్ లోన్స్ ఇస్తారు కదా వాళ్ళు చేసిన ఆప్షన్ ఇది ప్రైవేట్ యాడ్ సో శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు జస్ట్ ఆప్షన్ చేస్తారు కార్లు మొత్తం బ్యాంక్ సీజ్ చేసిన కార్లే వీడియో లాస్ట్ దాకా చూడండి రెగ్యులర్ వీడియో లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆప్షన్ ప్రాసెస్ కానీ లొకేషన్ కానీ కార్లు కానీ ట్వంటీ ఫైవ్ కార్స్ ఉన్నాయి అన్ని ప్రైసెస్ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ అయితే ప్రైసెస్ చెప్తాను లాస్ట్కి ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఏమే మోడల్స్ కార్ ఎంతకు క్లోజ్ అయినాయి అని చెప్పేసి ఇవన్నీ ప్రైవేట్ యార్డ్ కాబట్టి ఈ కార్లన్నిటికీ పార్కింగ్ చార్జెస్ కూడా ఉంటాయి అవి కొన్న కస్టమరే కట్టుకోవాలి చలాన్లు కూడా కొన్న కస్టమరే కట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ ట్వంటీ థౌసండ్ ఎంట్రీ ఫీజు కొనకపోతే వెహికల్ మన పైసలు మనకు రిటర్న్ ఇస్తారు అన్ని బ్యాంక్ సీజ్ చేసిన వెహికల్సే ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ప్రైవేట్ యార్డ్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు పెట్టినందుకు పార్కింగ్ ఛార్జెస్ అవి మళ్ళీ కొన్న కస్టమర్తోనే కట్టిస్తారు సో ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్నాను మర్చిపోకుండా లైక్ కొట్టండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లాట్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ టూ థౌసండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆల్టో కే టెన్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఆర్టీఐ మేడ్చల్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెలాన్ కూడా ఉంది తొమ్మిది వేల ఐదు వందల చెలాన్ ఉంది ఎయిట్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఎనిమిది వేలు పార్కింగ్ ఛార్జెస్ కట్టాలి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ రెండు లక్షల ఇరవై వేల క్లోజ్ అయింది ఈ సేల్ అనేట్లే నేను సోల్డ్ అనట్లేదు క్లోజ్ అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు హయ్యెస్ట్ బిడ్ ఇచ్చిరో ఈ ప్రైస్ అనేది కంపెనీకి పంపిస్తారు బ్యాంక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసుకొని సేల్ చేయాలా వద్దా వాళ్ళ ఇంకా ఆప్షన్ అది సో ఇవన్నీ క్లోజ్ చేసినాయి సేల్ స్పాట్ సేల్ ఉండవు ఇవి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ మార్తి విటారా బ్రీజా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఆర్టీఏ రంగారెడ్డి సిక్స్ థౌసండ్ చిలా ఉంది కొన్న కస్టమర్ కట్టుకోవాలి అండ్ ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లేదు సార్ కిలోమీటర్ రీడింగ్ ఉండదు కీ పెట్టి కూడా స్టార్ట్ చేయరు ఎట్లుందో కార్ యాజ్ ఇట్ ఈస్ లేదు సార్ చూసుకొని తీసుకోవాలి అండ్ దీనిలో ఒరిజినల్ ఆర్సీ కూడా ఉండదు ఓన్లీ ఇన్వోసీ మాత్రమే సార్ ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ ఉంటుంది ఆర్టీఏ ఏజెంట్ని పట్టుకొని చెప్పించుకోవాలి లాట్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ బ్రీజా ట్వంటీ ట్వంటీ మోడల్ రంగారెడ్డి ఆర్టీఏ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎనిమిది వేల తొమ్మిది వందల పార్కింగ్ చార్జెస్ ఉన్నాయి సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అయింది ఏడు లక్షల డెబ్బై ఐదు వేల క్లోజ్ అయింది నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ మార్తీ సియాజ్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ మారుతీ సియాజ్ పెట్రోల్ వెహికల్ ఫియల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి పటాన్ చేరు దీనికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందలు కూడా ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి రెండు వేల ఆరు వందలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఇది ఆరు లక్షల నలభై వేల క్లోజ్ అయింది సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్కి క్లోజ్ అయింది ఇప్పుడు ఇది ఏదైతే బ్యాంక్ ఉందో వాళ్ళకి పంపిస్తారు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఆప్షన్ చేస్తారు కదా వీళ్ళు చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బండికి ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ మార్జిన్ చూసుకొని సేల్ చేయాలా హోల్డ్ చేయాలా ఇక వాళ్ళ ఇష్టం అది ఒకవేళ సేల్ చేయకపోతే మన ట్వంటీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు సేల్ చేస్తే ఇక్కడ వెహికల్ కొంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఏముండో ఎన్ఓసీ ఇస్తారు మనకు ఫార్మ్ థర్టీ ఫైవ్ ఫార్మ్ థర్టీ సిక్స్ కావాలంటే ఇస్తారు నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మోడల్ రెనాల్డ్ క్విడ్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ టూ ఫీల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి సూర్యాపేట ఆర్టీ దీనికి చూడండి కవర్లు కూడా చూపాలి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కవర్లు కూడా చంపలే టీఆర్ బండి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ టీఆర్ బండి థర్టీన్ థౌజండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి పదమూడు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి అవి కట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అవి తగ్గించేది ఏమి ఉండదు పార్కింగ్ ఛార్జెస్ కట్టుకోవాలి చలాన్లు కట్టుకోవాలి అండ్ అన్నీ చూసుకోండి ఫస్ట్ అయితే నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే ఫస్ట్ ప్రైజులు చెప్పేసి దాని తర్వాత లొకేషన్ కానీ ఆప్షన్ ప్రాసెస్ కానీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వెహికల్ టీఆర్ బండి మూడు లక్షల ఇరవై వేల క్లోజ్ అయింది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్కి క్లోజ్ అయింది లైక్ లాట్ నెంబర్ వన్ ఎయిటీ టూ థౌసండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు మోడల్ మార్తీ షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ ఇది ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ దీనికి చలాన్ ఏం లేదు జీరో చలాను ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల క్లోజ్ అయింది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్కి క్లోజ్ అయింది పార్కింగ్ ఛార్జెస్ దీనికి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి ఆరు వేల తొమ్మిది వందల పార్కింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి దీనికి చూసి రోజు కండిషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ కండిషన్ మనకు ఇప్పుడు బండి బాగాలేదు అట్లా ఇట్లా ఉంది అంటే మన ట్వంటీ థౌసండ్ రిటర్న్ ఇవ్వరు ఒకవేళ ఇంజన్ లేదు బండిలో అంటే మాత్రం ట్వంటీ థౌసండ్ ఇస్తారంట కండిషన్ బాగాలేదంటే ట్వంటీ థౌజండ్ ఇవ్వరు అందుకే ముందే చూసుకొని వాడుకోవాలి నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి మార్తి ఈకో ఏసీ బండి ఇది ఇందులో ఏసీ ఉంది ఫైవ్ సీటర్ ఏసీ లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ టూ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసి భద్రాచలం భద్రాచలం ఆర్టీఏ దీనికి చలాన్లు ఏం లేవు పార్కింగ్ ఛార్జెస్ పదివేలు ఉన్నాయి పదివేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలకు క్లోజ్ అయింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి క్లోజ్ అయింది మీరు లాస్ట్ దాకా చూస్తే నేను ఇప్పుడు నేను ఏవైతే ప్రైజెస్ చెప్తున్నాను పార్కింగ్ ఛార్జెస్ డీటెయిల్స్ అవన్నీ లాస్ట్లో మీకు డైరెక్ట్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి వీడియోలో మీకు ఒక దగ్గర స్క్రీన్ మీద ఇస్తాను డైరెక్ట్గా అంటే దాని చా చలాన్లు ఎంతున్నాయి పార్కింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి బండి ఏ మోడల్ అవన్నీ ఇంకా డీటెయిల్కి ఇస్తాను డైరెక్ట్ స్క్రీన్ మీద ఇస్తా నెక్స్ట్ స్లాట్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ ఈకో మారుతి ఈకో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మార్తి ఇకో పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ ఉప్పల్ దీనికి వన్ కే చలాన్ వెయ్యి రూపాయలు చలాన్ ఉంది దీని మీద పదకొండు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి లెవెన్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి మూడు లక్షల ఎనభై ఐదు వేలకి క్లోజ్ అయింది త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అయింది నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఆల్టో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ ఆల్టో ఆర్టీఏ ఉప్పల్ దీనికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చలాన్ ఉంది అంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదేమో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చలాన్ అయితే పడ్డది మూడు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి త్రీ థౌజండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి క్లోజ్ అయింది లక్ష ఎనభై ఐదు వేలకు క్లోజ్ అయింది లాట్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ మళ్ళీ వన్ ఎయిటీ ఫైవ్కి సోల్డ్ అయింది ఇది సోల్డ్ అంటే వేరు క్లోజ్ అంటే వేరు సోల్డ్ అంటే స్పాట్ సేల్ క్లోజ్ అంటే కంపెనీకి ఆఫర్ పంపిస్తారు సేమ్ ప్రాసెస్ ఇది మంత్లీ ఒకసారి జరుగుతుంది లేదంటే టూ మంత్స్కి ఒకసారి జరుగుతుంది ఆప్షన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు మన టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంటిమేట్ చేస్తాను ఈసారి ఎందుకు చెప్పలే అంటే ఫస్ట్ నేను ఆప్షన్ ప్రాసెస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలియకపోతే మీకు కన్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఇస్తాను లింక్ నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మోడల్ మార్తీ సియాజ్ ఫియల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ నైంటీ పర్సెంట్ ఈసారి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి ఆప్షన్లో ఇది లాట్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ సియాజ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వెహికల్ ఆర్టీ ఊపల్ రెండు వేలు ఉంది దీని మీద టూ థౌజండ్ ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి నాలుగు వేల రెండు వందల పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్రైస్ ఏడు లక్షల ఇరవై వేల క్లోజ్ అయింది సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి క్లోజ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైజెస్ ఎలా అనిపించినాయి కూడా కామెంట్ చేయండి వర్తా కదా అని చెప్పేసి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ వన్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ వన్ ఫోర్ ఇకో స్పోర్ట్ టైట్ అయిన ఇది టాప్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫోర్ ఇకో స్పోర్ట్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి డీజిల్ వెహికల్ ఇది ఫిల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ రంగారెడ్డి దీనికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చెలాన్ కూడా ఉంది రెండు వేల ఏడు వందలు చలాన్ ఉన్నాయి అండ్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి నాలుగు వేలు ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేల క్లోజ్ అయింది ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఒక కస్టమర్ అయితే బిడ్డింగ్ ఇచ్చిండు నేను మీకు చెప్పిన లాస్ట్కి వెహికల్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒక స్క్రీన్ మీద పెట్టదా అని చెప్పేసి అక్కడ చూడండి మీకు డైరెక్ట్ పార్కింగ్ ఛార్జెస్ కానీ చిలాన్లు కానీ క్లియర్గా ఉంటాయి నేను ఏంటంటే రఫ్గా చెప్తున్నా ఇప్పుడు ఎట్లా అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా కాకుండా రఫ్గా ఎప్పుతున్నా మళ్ళీ లాస్ట్ చూసి నేను ఎక్కువ తక్కువ ఎప్పినా అనుకోకండి ఎందుకంటే రఫ్గా చెప్తున్నా మరి ప్రతిదీ కూడా చెప్పాలంటే కూడా కష్టం కదా అందుకని చెప్పేసి అండ్ వీడియో చూస్తున్నాను మర్చిపోకుండా లైక్ కొట్టండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కూడా ఇంకా ముందు ముందు తీసుకొస్తా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా నెక్స్ట్ లాట్ నెంబర్ ఇది ఆప్షన్లో లేవు ఆప్షన్లో లేదంటే ఇంకా స్టిక్కర్ ఉండదు డీటెయిల్స్ ఏముండవు ఓన్లీ స్టిక్కర్ ఇష్యున్నాయి మాత్రమే ఆప్షన్లో ఉంటాయి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఆల్టో ఎల్ఎక్సై పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ ఉప్పల్ చలాన్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది రెండు వేల నాలుగు వందలు ఉంది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఏడు వేల నాలుగు వందల పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి రెండు లక్షల ఎనభై వేలకు సేల్ అయిపోయింది ఇది ఎవరో కస్టమర్ అయితే కొన్నాడు అంటే క్లోజ్ అయింది మనకు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది సేల్ అయిపోయింది అని చెప్పేసి క్లోజ్ అయింది టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి క్లోజ్ అయింది ఆల్టో ఎల్ఎక్సే ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రైస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కండిషన్ అయితే మంచిగా ఉంటాయి డైరెక్ట్ కస్టమర్ నుంచి గుంజుకొచ్చిన పనులే ఉంటాయి బ్యాంకువి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ రెనాల్డ్ ట్రైబర్ రెనాల్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ ఫిల్టప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఆర్టీ వచ్చేసి సత్తుపల్లి ఆర్టీఏ దీనికి చలాన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చలాన్ ఉంది నాలుగు వేల మూడు వందల చలాన్ ఉంది పార్కింగ్ ఛార్జెస్ పన్నెండు వేలు ఉన్నాయి పన్నెండు వేల పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి నాలుగు లక్షలకు క్లోజ్ అయింది ఫోర్ ల్యాక్స్కి క్లోజ్ అయింది ఇది ఇది స్టార్ట్ చేయడం త్రీ ల్యాక్స్కి స్టార్ట్ చేసిరు త్రీ టెన్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ అట్లా ఫోర్ ల్యాక్స్కి వచ్చింది ఫోర్ ల్యాక్స్కి వస్తే క్లోజ్ చేసిరు ఇది ఇప్పుడు కంపెనీకి పంపిస్తారు వాళ్ళు మార్జిన్ చూసుకొని వాళ్ళకు మార్జిన్ ఉంటే సేల్ చేస్తారు లేదంటే హోల్డ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో ఉంటుంది అప్పుడు కూడా ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాం ఇది హైలైట్ ఆప్షన్లో మొత్తంలోనే ఇదే హైలెట్ కారు మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి లాట్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ హ్యూడా ఇయోన్ హ్యూండా ఇయోన్ ఫియల్ ట్యాప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ టూ ట్వల్వ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ ఆర్టీఐ హైదరాబాద్ దీని మీద పార్కింగ్ ఛార్జెస్ లక్ష అరవై ఆరు వేలు ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్రైస్ వన్ ల్యాక్ చెప్పారు ఇప్పుడు ఇది వన్ ల్యాక్గా ఉన్న లక్ష అరవై ఆరు వేలు కొనాలి పెట్టి పార్కింగ్ ఛార్జెస్ పెట్టి కొనాలి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎక్స్ఎల్ సిక్స్ ఇది ఆల్ఫా వేరియంట్ ప్లస్ టాప్ ఎండ్ ఇది మనకి ఇది ఆటోమేటిక్ వెహికల్ ఫిల్టర్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ హైదరాబాదే వన్ కే ఉంది లక్ష రూపాయలు చెలాన్ ఉంది క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి ఆటోమేటిక్ వెహికల్ టాప్ అండ్ ఇది చూడండి సీట్స్ కవర్స్ కూడా కొన్ని చింపలేదు ఈ కొత్త ట్వంటీ ట్వంటీ టూ మోడలే ఆర్టీఏ హైదరాబాద్ వన్ కే చెలాన్ ఉంది సెవెన్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ప్రైస్ పదకొండు లక్షల ఎనభై వేల క్లోజ్ అయింది లెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి క్లోజ్ అయింది పదకొండు లక్షల ఎనభై వేలు నెక్స్ట్ వాట్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ప్లస్ ఇది వీఎక్స్ఐ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆర్టీఏ వచ్చేసి జయశంకర్ ఆర్టీఏ ఇది జయశంకర్ ఆర్టీఏ టీఆర్ బండి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఇది సో ఈ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సెటిల్ అయించుకుంటారో తెలియదు కానీ టీఆర్ సెట్ ఇస్తారో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఓనర్ని పట్టుకొని చేయించుకోవాలి ఇంకా ఇదైతే టీఆర్ బండి సెవెన్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఏడు వేలు ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ గ్లాస్ కూడా బ్రేక్ అని చూడండి రెండు లక్షల ఎనభై వేల క్లోజ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి క్లోజ్ అయింది నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ సెలీరియో టూర్ హెచ్ టూ ఇది మారుతి సెలీరియో టూర్ హెచ్ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ఆర్టీ ఇబ్రహీంపట్నం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెలానుంది పన్నెండు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి రెండు లక్షల ఎనభై వేలకు క్లోజ్ అయింది ఇది కూడా టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి క్లోజ్ అయింది లాట్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఆర్టీ ఇబ్రహీంపట్నం పన్నెండు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి దీనికి అది చూడండి కొంచెం ముందు ఫ్రంట్ బంపర్ కూడా డ్యామేజ్ అయింది సో చూస్తారు కదా ఏదైనా సరే యాజ్ కండిషన్ ఇంకా నో వ్యారంటీ నో గ్యారంటీ ఇంజన్ చెక్ చేసుకుని కూడా ఆప్షన్ ఆప్షన్ ఏమి ఉండదు మనం ముందు చూసుకొని వెహికల్ అట్లే వాడుకోవాలి ఇంకా చలాన్లు అవి ఆల్రెడీ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ ఎయిటీ టూ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు మార్తీ బెలినో డెల్టా వేరియంట్ ఇది ఫెల్టప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ లాట్ నెంబర్ వన్ ఎయిటీ టూ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మేడ్చెల్ ఆర్టీఏ ఆర్టీ వచ్చేసి మేడ్చెల్ రెండు వేల మూడు వందల చలాన్ ఉంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చలాన్ ఉంది ఐదు వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఇది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి క్లోజ్ అయింది నాలుగు లక్షల డెబ్బై వేల క్లోజ్ అయింది ఒక కస్టమర్ అయితే బిడ్ ఇచ్చిండు ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏముండదు డైరెక్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి అండ్ పార్కింగ్ ఛార్జెస్ కట్టుకోవాలి అండ్ చలాన్లు కట్టుకోవాలి అన్నీ చూసుకోవాలి మనం నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ మారుతి ఈకో ఏసీది ఏసీ ఫైవ్ సీటర్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ మారుతి ఈకో ఏసీ లాట్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ ఆర్టీఏ వచ్చేసి నగర్ ఆర్టీఏ జీరో చలాన్ దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలు పార్కింగ్ ఛార్జెస్ కట్టుకోవాలి మూడు లక్షల తొంభై వేలకు క్లోజ్ అయింది త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్కి క్లోజ్ అయింది కస్టమర్ అయితే తీసుకున్నాడు చెప్పిన కదా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎడిషనల్గా కట్టాలి సేమ్ ప్రాసెస్ ట్వంటీ థౌసండ్ కట్టాలి ఎంట్రీ ఒకవేళ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేదంటే మన ట్వంటీ థౌసండ్ మనకు స్పాట్లో రిటర్న్ ఇస్తారు ఇదైతే ఆప్షన్లో లేదు ఏవైతే ఆప్షన్లు ఉన్నాయో అవి మాత్రమే స్టిక్కర్లు ఉంటాయి ఆప్షన్లో లేదు అంటే ఇంకా దాని డీటెయిల్స్ ఉండవు స్టిక్కర్ కూడా ఉండదు నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ షిఫ్ట్ మార్తి షిఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మార్తి షిఫ్ట్ వీఎస్ఐ ఆర్టీఐ వచ్చేసి యాదాద్రి ఆర్టీఐ దీని మీద రెండు వేలు ఉంది పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్కి క్లోజ్ అయింది ఐదు లక్షల నలభై వేల క్లోజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైజెస్ ఎట్లా అనిపించినా కామెంట్ చేయండి రీజనబుల్ ఉన్నాయి ఎక్కువ అనిపించినా అంటే ఇంక్లూడ్ చేసుకోండి పార్కింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకోండి చలాన్లు ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఎంత సేల్ అయిందో కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీకు ఎట్లా అనిపించినా ప్రైజెస్ కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సెవెంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ రెనాల్డ్ క్విడ్ నియోటెక్ ఇది రెనాల్డ్ క్విడ్ నియోటెక్ టూ ట్వంటీ వన్ మోడల్ ఆర్టీఏ ఖమ్మం దీనికి పన్నెండు వందలు ఉంది పన్నెండు వందలు ఉంది పార్కింగ్ ఛార్జెస్ నాలుగు వేలు ఉన్నాయి నాలుగు వేలు పార్కింగ్ ఛార్జెస్ మూడు లక్షల క్లోజ్ అయింది ఎవరో కస్టమర్ అయితే తీసుకున్నాడు మూడు లక్షల క్లోజ్ అయింది ఈ ప్రైజెస్ అన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్యాంక్ ఉన్నాయో ఆ బ్యాంకుకి పంపిస్తారు వాళ్ళు ఓకే అనుకుంటే సేల్ చేస్తారు లేదంటే వితిన్ ట్వంటీ డేస్ పడుతుంది మనకు అప్రూవ్ రావడానికి కూడా ట్వంటీ డేస్లో అప్రూవ్ వస్తుంది అప్పుడు మనకు ప్రైజెస్ అనేవి చెప్తారు ఈ లాస్ట్ ఇంకా మూడు కార్లు ఉన్నాయి ఈ ప్రైజెస్ కూడా చెప్తాను ఇప్పుడు ఆర్డీ ఉంది బెంజ్ ఉంది బీఎం డబ్ల్యూ ఉంది లాట్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఆడి ఏ ఫోర్ టీడీఐ డీజిల్ వెహికల్ టూ పాయింట్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ రెండు వేల ఎనిమిది టాప్ ఎండ్ సన్ రూఫ్ ఉంది ఎలాయీల్స్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఆర్టీఐ హైదరాబాదు మూడు వందల డెబ్బై రూపాయలు చలానుంది పార్కింగ్ ఛార్జెస్ ఫ్యూజులు ఎగిరిపోతాయి లక్ష అరవై ఏడు వేల మూడు వందలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి దీనికైతే వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పార్కింగ్ ఛార్జెస్ దీని ప్రైస్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు చెప్పారు ఇది ఎవ్వరిగా పాడలేదు ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ఇంక్లూడింగ్ పార్కింగ్ ఛార్జెస్ ఇప్పుడు నాలుగు లక్షల నుంచి ఐదు అంటే ఓ లక్ష అరవై వేలు పార్కింగ్ ఛార్జెస్ ఓ మూ రెండు లక్షల యాభై వేలు కార్ అనుకోండి అట్లా నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ ఇది హైలెట్ కార్ అయితే నిజంగా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నేను ఎంత లాంగ్ బాయ్ కవర్ చేసిన అంటే కార్ని అంత పొడుగుంది కార్ అయితే నిజంగా అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ అంటాడు చూడు పడవలాగా ఉందని నిజంగా నాకు అట్లా అనిపించింది ఆ కార్ని చూసుంటే టైర్లు చూడండి లోపలికి ఉన్నాయి ఇది ఏంటంటే లోపల బటన్ ఉంటుందంట మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బటన్ క్లిక్ చేస్తే టైర్లు పైకి వస్తాయంట సో ఆ సిస్టమ్ అంటే ఇది లోపల చూడండి ఆటోమేటిక్ వెహికల్ మళ్ళీ రిమోట్ ఉంది మన ఫోన్కి ఎట్లుంటుంది కీప్యాడ్ అట్లుంది డిఫరెంట్ ఉంది కార్ అయితే ఇది లాట్ నెంబర్ వన్ సిక్స్టీ బెంజ్ బెన్జ్ ఎంఎల్ త్రీ ట్వంటీ డీజిల్ వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ రెండు వేల ఎనిమిది చూడండి ఎంత పొడుగుంది టైర్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి చూసిరా ఇది చూడండి బెంజ్ ఎంఎల్ త్రీ ట్వంటీ డీజిల్ వెహికల్ మూడు వేల ఎనిమిది చలాన్ ఉంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది పార్కింగ్ ఛార్జెస్ లక్ష నలభై ఏడు వేలు ఉన్నాయి పార్కింగ్ ఛార్జెస్ దీని మీద వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ దీని ప్రైస్ అయితే రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై చెప్పారు అంతే టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇదైతే ఉంది ఆటోమేహికల్ ఆటోమేటిక్ వెహికల్ టాప్ ఎండ్ కార్ చూడండి ఎట్లుంది అది అసలు పడవలాగా నిజంగా అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్రైస్ కూడా కార్ కూడా నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ టూ థౌసండ్ టెన్ మోడల్ రెండు వేల పది బీఎండబ్ల్యూ ఇది బీఎండబ్ల్యూ మోడల్ అయితే మెన్షన్ చేయలేదు బీఎండబ్ల్యూ డీజిల్ వెహికల్ ఆర్టీఐ హైదరాబాద్ జీరో చలాన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి యా యాభై ఎనిమిది వేలు పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి దీనికి టూ థౌజండ్ టెన్ మోడల్ ప్రైస్ మూడు లక్షల యాభై నుంచి నాలుగు లక్షలు చెప్పేది ప్రైస్ అయితే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ సో ఇంక్లూడింగ్ పార్కింగ్ ఛార్జెస్ ఉండొచ్చేమో తెలియదు ఎందుకంటే ఇవి పెద్ద వెహికల్స్ కాబట్టి ఎవరు కొన్నారు సో మనం చూసిందే ఇట్లాంటి వెహికల్స్ కొనాలంటే కొంచెం గట్స్ కావాలి ఎందుకంటే మెయింటెనెన్స్ సర్వీస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ మూడు కార్లు ప్రైజెస్ ఎట్లా అనిపించినాయి కార్లు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి ఇప్పుడు ఆప్షన్ ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందాక చెప్పినా కదా మీకు స్క్రీన్ మీద మొత్తం లిస్ట్ ఇస్తా అని చెప్పేసి చూడండి లాట్ నెంబర్ వైజ్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అండ్ ఆర్టీ ఎక్కడ అని చెప్పేసి మెన్షన్ చేసి రీచ్ ఎలా ఎంత ఉందో మెన్షన్ చేసిరు యాడ్ రెంట్ ఎంత ఉందో మెన్షన్ చేసిరు చూస్తారుగా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని చూడండి యాడ్ రెంట్ నేను చెప్పినంత ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడండి ఫస్ట్ ఆడితోనే స్టార్ట్ అయింది లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు వాటి నుంచే స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆప్షన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంట్రీ వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌసండ్ కట్టాలి ఇరవై వేలు ఇక్కడ ఇరవై వేలు ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా ట్వంటీ థౌసండ్ క్యాష్ తెచ్చుకోండి ఎందుకంటే మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకోండి స్పాట్లో రిటర్న్ ఇస్తారు ఇప్పుడు ఆప్షన్ ప్రాసెస్కి వస్తే ఏంటంటే ఇది షెగల్ యాడ్ అని చెప్పేసి ప్రైవేట్ యార్డ్ అన్ని బ్యాంక్ ఫైనాన్స్ సీజ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక త్రీ ల్యాక్స్ ఆఫర్ ఇస్తే ఈ ఆఫర్ బ్యాంక్ వాళ్ళకు పంపిస్తారు అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది మనకు అప్రూవ్ రావడానికి అంటే వాళ్ళంతా చూసుకొని ఇవ్వాలా వద్దా అని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కన్ఫర్మ్ చేశారు సో అప్పటిదాకా మన ట్వంటీ థౌసండ్ వీళ్ళ దగ్గరనే ఉంటాయి ఒకవేళ అప్రూవ్ కాకపోతే మన ట్వంటీ థౌసండ్ మనం వెళ్ళి తీసుకోవాలి మళ్ళీ తర్వాత ఒకవేళ అప్రూవ్ అయితే త్రీ ఫైవ్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ కట్ చేసుకొని మీతా మన అకౌంట్లో ఇస్తారు ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి రీఫైనాన్స్ ఉండదు రీఫైనాన్స్ ఉండదు లోన్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు ఓన్లీ ఎన్వోసీ మాత్రమే ఇస్తారు బండ్లకు కూడా ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీ ఉండదు దీంట్లో సీజింగ్ వెహికల్స్ కాబట్టి ఓన్లీ ఎన్వోసీ మాత్రమే ఇస్తారు రీఫైనాన్స్ ఉండదు వీళ్ళిప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు కన్ఫామ్ చేస్తారు కదా దాని తర్వాత ఒక టూ త్రీ డేస్ టైం ఇస్తారు అంతే ఒక డేట్ చెప్తారు ఆ డేట్ రోజు వచ్చి ఫుల్ పేమెంట్ చేసేసేవాల్సింది ఈఎంఐలు లోన్ లో ఆరు లక్షలు కొంటే ఆరు లక్షలు ఏడు లక్షలకు కొంటే ఏడు లక్షలు మూడు లక్షలకు కొంటే మూడు లక్షలు ఫుల్ పేమెంట్ చేయాలి సింగిల్ పేమెంట్ అండ్ మనకి ఎన్వోసీ ఇస్తారు కార్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కన్ఫామ్ చేస్తారు దాని తర్వాత ఎన్వోస్ ఇస్తారు ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు పేపర్ వైజ్ అయితే ఏం డౌట్ ఉండదు మీకు అండ్ ఆర్టీఏ వచ్చేసి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చెప్పించుకోవాలి అదొకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడనే చేపించుకోవాలి ఇవి ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ ఇస్తారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్లో కన్ఫామ్ చేస్తారు కొన్న ప్రతి ఒక్క వెహికల్కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఏమి ఉండదు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఇట్లా బుక్లెట్ ఇస్తారు ట్వంటీ థౌసండ్ కట్టి వెళ్ళినాం అనుకోండి ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ కూడా క్యారీ చేయండి ఇది నేను కట్టి వెళ్ళినా ట్వంటీ థౌసండ్ కట్టినట్టు క్యాష్ కట్టినట్టు ఇట్లా బుక్లెట్ ఇస్తారు బుక్లెట్లో వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి ఆప్షన్లో మాత్రమే ప్రైజులు చెప్తారు ట్వెల్వ్ వన్ కట్లా స్టార్ట్ చేస్తారు ఆప్షన్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి మనకు అప్పుడు చెప్తారు ఆప్షన్లో ప్రైజెస్ ఇవన్నీ ఓన్లీ మోడల్స్ మాత్రమే ఇస్తారు బుక్లెట్ల సో ఆప్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మన పైసలు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు సో తెలిసిందే కదా మనం ఎప్పుడెళ్ళినా సరే వెళ్తా వీడియోస్ చేసుకుంటా నా పైసలు నేను తెచ్చుకుంటా ఇగోండి షెగల్ యాడ్ అని చెప్పేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను ఆప్షన్ ప్రాసెస్ అవన్నీ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఇగో వెళ్ళినప్పుడు కట్ వెళ్ళాలి వచ్చేటప్పుడు మన పైసలు మనం తెచ్చుకోవాలి ఏదైతే క్యాష్ ఇచ్చినామో అదే క్యాష్ రిటర్న్ ఇస్తారు లొకేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది మంత్లీ ఒకసారి అన్న టూ మంత్స్ ఒకసారి లేదంటే త్రీ మంత్స్ ఒకసారి అట్లా జరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి వాళ్ళంతా చూసుకొని టైం చూసుకొని ఒక ఆప్షన్ పెడతారు సో మీరు ఏం చేయండి అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ఆడిది కూడా లొకేషన్ పెడతాను ఏమేమి వెహికల్స్ ఉన్నాయి లో అన్ని పెడతాను ఈసారి ఎందుకు ఎట్లేదంటే మీకు ఆప్షన్ ప్రాసెస్ తెలియదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేసిన సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మంత్లీ ఒకసారి జరుగుతుంది నార్మల్ డేస్లో వెళ్ళకండి అక్కడైతే అస్సలు ఎంట్రీ ఇవ్వరు స్ట్రిక్ట్ ఉంటుంది చాలా సో అందుకని నేను ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఫాలో అయిపోయిన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఈ లొకేషన్ది గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ